ఆంగ్లేయ ప్రభుత్వం గ్రద్దల్లాగా ఝాన్సీపై దృష్టి నిలిపికూర్చున్నారు. ఝాన్సీకి కనుక సరైన సమయంలో వారసుడు లభించుకుంటే వాళ్ళు ఝాన్సీని కూడా ఆక్రమిస్తారు. ఒక యువతిని చూశాం, తన కోసమే మా అన్వేషణ. మణికర్ణిక యువతులు కత్తిని ఎలా తిప్పాలో నేను చూపిస్తాను. చూశారా దీక్షితుల వారు, మా ఈ మను అందరిలో ప్రత్యేకం. తవరి మను ఇంకా ఝాన్సీ సొత్తయింది. సంప్రదాయాన్ని అనుసరించి తనకు కొత్త పేరు ఇవ్వబడుతుంది. లక్ష్మి ఝాన్సీ రాణి. లక్ష్మీబాయి అనే నేను నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అంకిత భావంతో ఝాన్సీకి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. లక్ష్మీబాయిని కంపెనీ హెచ్చరిస్తోంది, కోటని ఖాళీ చేసి మా ఆధీనం చేయాలని. మేము మా ఝాన్సీని ఆధీనం చెయ్యం. ఝాన్సీని ఆంగ్లేయులు శ్మశానంగా మార్చివేశారు. సర్వనాశనం అయింది. దానివల్ల భావితరాలు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాయి. మనం పోరాడదాం, ఛత్రపతి శివాజీ మహారాజు గారి స్వరాజ్య స్వప్నాన్ని పునర్జీవింపచేద్దాం. మహిళలు ఎప్పుడు విజృంభిస్తారో అప్పుడే విజయం సిద్ధిస్తుంది. మీ పోరాటం రేపటి కోసం, నేటి గురించి కాదు. ఆంగ్లేయ దొరతనం ఒక ఉదాహరణగా తమ శిరస్సును ఖండించి మన ఝాన్సీ కోటకు మనకి వేలాడదీయాలని భావిస్తున్నారు. ప్రతి భారతీయునిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చే కాగడానవుతాను నేను. ఝాన్సీ మీకు కావాలి, నాకు కావాలి. భేదం వల్ల మీకు రాజ్యాధికారం కోసం కావాలి, నాకు మా ప్రజలకి సేవ చేయడానికి కావాలి.